బట్టతలను విగ్గుతో కవర్ చేస్తూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడు ఓ కేటుగాడు. ఎన్ఆర్ఐనే చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్న కార్తిక్ వర్మ అనే యువకుడిని కూకట్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్ర తెలంగాణలో ఇప్పటివరకు 20 మంది అమ్మాయిలను మోసం చేశాడు. బట్టతలను విగ్గుతో కవర్ చేస్తూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడు ఓ కేటుగాడు. ఎన్ఆర్ఐనని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్న కార్తిక్ వర్మ అనే యువకుడిని పోలీసులు అరుపులోకి తీసుకున్నారు. ఆంధ్ర తెలంగాణలో ఇప్పటివరకు 20 మంది అమ్మాయిలను మోసం చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి, ఆంధ్ర తెలంగాణలో కార్తిక్ వర్మ అనే యువకుడు విగ్గు పెట్టుకొని అమ్మాయిలను మోసం చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? రాణి, అమ్మాయిలను మోసం చేసి డబ్బులు లాగుతున్న ఒక చీటర్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ బట్టతల్ని కవర్ చేసి విగ్గు పెట్టుకుని తాను ఎన్ఆర్ఐ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్న కార్తిక్ వర్మ దాదాపు తనకు వివాహం కాలేదని చెప్పి సోషల్ మీడియాలో పరిచయమైన అమ్మాయిలతో చాటింగ్ చేయడమే కాకుండా వారిని పెళ్లి చేసుకుంటానని నమ్మించడం, ఆ తర్వాత వారిని కలుసుకున్న తర్వాత వారి దగ్గర ఉన్న డబ్బు నగలతోటి ఫరారు కావడం జరిగింది. ఆ తర్వాత వారితోటి కొద్ది రోజులు సాధీనం చేయడం, కలిసి మాట్లాడడం, ఇదంతా చేసిన తర్వాత అమ్మాయిలు కనుక మోసం చేశారని పోలీసు కేసు పెడితే ఆ సాధీనం చేస్తున్న సమయంలో ఆ తర్వాత అతనితో కలిసి ఉన్న ఫోటోలన్నింటినీ కూడా సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడు. ఇప్పటి వరకు తెలంగాణ ఆంధ్ర తెలంగాణలో ఇప్పటి వరకు 20 మంది అమ్మాయిలను ఈ తరహాలోనే మోసం చేసి సొమ్ము చేసుకున్నట్టు కూడా తెలిసారు. అయితే కుక్కటపల్లి ప్రాంతంలో ఒక అమ్మాయి ఇతను ఎన్ఆర్ఐ అని చెప్పుకొని అతను అతని వల్లలో పడి మోసపోయింది. ఆ తర్వాత ఇతను విగ్గు మాస్టర్ అని తెలిసిన తర్వాత కార్తిక్ చేసిన మోసం పైన పోలీసులకు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కార్తిక్ వర్మని అదుపులోకి తీసుకుని అతని దగ్గర నుంచి ఏదైతే అమ్మాయిలను మోసం చేసి డబ్బులు వసూలు చేశాడో ఆ డబ్బు ఆ బంగారు నగలు ఆ డబ్బులను కూడా స్వాధీనం చేసుకుని ఇప్పటి వరకు కార్తిక్ వర్మ పైన దాదాపు 4 కేసులు ఉన్న నేపథ్యంలో పోలీసులు అతని పైన పీడియాస్ నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. రాణి, థ్యాంక్ యూ కృష్ణ.